రిఫ్రిజిరేటర్ శుభ్రంగా లేకపోతే దానిలో పెట్టే ఆహార పదార్థాలు తొందరగా పాడవుతాయి. ఇది సూక్ష్మజీవుల పెరుగుదలకు పరిపూర్ణ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనం గుర్తించలేకపోయినా రిఫ్రిజిరేటర్ గోడలు మరియు కంపార్ట్మెంట్లు ఆహారాన్ని కలుషితం చేసే లేదా ఆహారాన్ని వేగవంతంగా కుళ్ళిపోయేలా చేసి వాటి అవశేషాలను కూడకడుతుంది. ఖరీదైన లేదా ఘాటైన రసాయనాలను ఉపయోగించకుండా మీ రిఫ్రిజిరేటర్ని శుభ్రం చేయటానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఇంటిలో సులభంగా సహజమైన పద్ధతుల్లో రిఫ్రిజిరేటర్ని శుభ్రం చేసుకోవటానికి 5 సులువైన పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దామా. బేకింగ్ సోడా. బేకింగ్ సోడాలో క్రిమిసంహారక మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మీ రిఫ్రిజిరేటర్ని శుభ్రపరచటానికి క్రిమిసంహారక ఉత్తమ పరిష్కారాలలో ఒకటి. బేకింగ్ సోడా రిఫ్రిజిరేటర్ లోపల అంటుకొని వాసనలు తటస్థీకరిస్తుంది, అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని తొలగిస్తుంది. ఒక బౌల్లో బేకింగ్ సోడా మరియు వేడి నీటిని పోసి బాగా కలిపి ఒక స్పాంజ్ని అందులో ముంచి మీ రిఫ్రిజిరేటర్ యొక్క గోడలు మరియు కంపార్ట్మెంట్ల మీద రుద్దాలి. 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తరువాత ఇంకే వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. నిమ్మరసం. నిమ్మరసంలో ఉండే సహజ ఆమ్లాలు బ్యాక్టీరియా మరియు ధూళిని తొలగించే శక్తివంతమైన శుభ్రపరిచే ఏజెంట్లుగా పనిచేస్తాయి. నిమ్మరసం సహజ లక్షణాలు రిఫ్రిజిరేటర్ యొక్క ఉపరితలం దోషరహితంగా మరియు వాసనలు లేకుండా చేస్తాయి. నిమ్మకాయల నుండి రసాన్ని పిండి వేడి నీటిలో కలిపి ఒక స్ప్రే సీసాలో పోయాలి. బాగా కలపాలి. రిఫ్రిజిరేటర్ నుండి అన్ని ఆహారాలను మరియు వస్తువులను తీసి నిమ్మ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. ఆ తరువాత 5 నిమిషాల పాటు శుభ్రమైన టవల్ లేదా వస్త్రంతో రుద్దాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేయాలి. వైట్ వెనిగర్. రిఫ్రిజిరేటర్ లోపల మరియు వెలుపల శుభ్రం చేయటానికి వైట్ వెనిగర్ పర్యావరణానికి అనుకూలమైన ద్రావణం. వైట్ వెనిగర్కి ఉపరితలంపై పొడిగా ఉన్న ఆహార అవశేషాలను లేదా వ్యర్థాలను తొలగించే లక్షణం ఉంది. వెచ్చని నీటిలో వైట్ వెనిగర్ కలిపి స్ప్రే సీసాలో పోయాలి. రిఫ్రిజిరేటర్ని ఖాళీ చేసి శుభ్రం చేయదలిచిన అన్ని గోడలు మరియు ఉపరితలాలపై వెనిగర్ని స్ప్రే చేయాలి. ఆ తరువాత 5 నిమిషాల పాటు ఇంకే వస్త్రంతో రుద్దాలి. కనీసం వారానికి ఒకసారి ఈ విధంగా చేయాలి. ఆలివ్ నూనె మరియు నిమ్మ. నిమ్మకాయ మరియు ఆలివ్ నూనె స్టెయిన్లెస్ స్టీల్ రిఫ్రిజిరేటర్ యొక్క ఉపరితలాలను శుభ్రం చేయటానికి చాలా ఆదర్శంగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్ భాగాలు దెబ్బతీయకుండా జిడ్డైన అవశేషాలను దుమ్ము మరియు వ్యర్థాల నుండి శిథిలాలను తొలగిస్తాయి. ఒక ప్లేట్లో ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం చేర్చండి. రిఫ్రిజిరేటర్ ఉపరితలంపై ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని మృదువైన వస్త్రం సహాయంతో రుద్దాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా తడి వస్త్రంతో తుడవాలి. టీ ట్రీ ఆయిల్. టీ ట్రీ ఆయిల్లో క్రిమిసంహారక లక్షణాలు ఉండుట వలన రిఫ్రిజిరేటర్ని శుభ్రం చేయటానికి బాగా సహాయపడుతుంది. వెచ్చని నీటితో టీ ట్రీ ఆయిల్ను కలిపి స్ప్రే సీసాలోకి పోయాలి. ద్రవాన్ని బాగా షేక్ చేసి రిఫ్రిజిరేటర్ యొక్క గోడలపై స్ప్రే చేయాలి. మైక్రోఫైబర్ వస్త్రంతో తుడవాలి. ఈ విధంగా వారంలో 2 లేదా 3 సార్లు చేయాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.